పరీక్షల నిర్వహణలో టిఎస్పిఎస్సి వైఫల్యాలను నిరసిస్తూ బిఎస్పి ఆధ్వర్యంలో మైబా జిల్లా కేంద్రంలో మదర్ థెరిస్సా సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేపర్ లీకేజీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు విజయకాంత్ మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాత్రనక పగలనక నిద్ర ఆహారాలు మానేసి ఈ యొక్క ఉద్యోగం సాధించాలనే ఒక నమ్మకంతో ఎంతో కష్టపడి చదివి రాస్తున్నటువంటి ఎగ్జామ్లో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఇటువంటి 30 లక్షల మంది జీవితాలతో చెలగాట మారుతుంది. దీన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పార్టీ యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ యొక్క లీకేజీ నేరస్తులను వెంటనే బహిరంగంగా శిక్షించాలి. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో పాటు అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేసేదాకా మా ఉద్యమాన్ని మేము ఆపమని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏపీ పిఎస్ అనేటువంటి బోర్డుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాక టిఎస్పిఎస్ అనే బోర్డు వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి వెంటనే నిజంగా కేసీఆర్కి సిద్ధసిద్ధి ఉంటే ఈ టిఎస్పిఎస్సి కేసుని సిబిఐకి ఎంక్వైరీ చేయాలని గౌరవంగా పంపించాలి. లేని పక్షంలో మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.